మేడం మీరు టాప్ 5 కంటెస్ట్ మేడం కానీ ఎవరు సేవ చేయడం కోసం మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నారు నిజంగా తెలియదు మేడం మీరైతే మాత్రం టాప్ 2 కంటెస్ట్ మేడం అదేదో పక్క అంటే ఈ సీజన్ మొత్తం అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుంది బీబీ పాలిటిక్స్ అంటున్నారు మీరేమంటారు वन बै वन क्वेश्चन अड़कें भैया मैडम मैडम वीर का मैडम आरजे सूर्य गारु कंटिन्यू सपोर्ट इच्चिर इंस्टाग्राम ला सूर्य गारु गुरिंचि मीरु एं चेप्तारु मैडम सीरियस गा प्रतिसारि मीरु नामिनेशन्स लु उन्नप्पुडु पोस्ट पेट्टि ओट केयंडि मा फ्रेंड कन चेस्तारु मीरु एं चेप्तारु आरजे सूर्य गुरिंचि मैडम रेवंत गारिकि तग्ग फैटर मीरे टाप 2 लो उंटारनि अयिते नेनु अनुकुन्ना मैडम सीरियस ऐसा चाल बाधा फील मैडम फैंस बिग बॉस चूडमन ट्विटर चेक चाली नागार्जुन सारे बाधपड़ा आने वाले बैठक पंपरा फील नागार्जुन सारे मैडम चाल मंदिर मैडम मैडम बेस्ट मूवेंट अंत मैडम मैडम बिग बॉस हाउस बेस्ट मूवेंट अंत बेस्ट मूवेंट अंदर चला सेफ जेन्यून अवरू का बैठ एम जरूर जरको दाने वाले स्टेपी बैठे चूसा वाली लपल्लमेमेंटे 24/7 चूस्टी पकन मन नचने वाले नच्न कच्चे वाले नच्न कहीं बैठ आवर गेम मैडम बिग बॉस बेस्ट फ्रेंड मैडम बेस्ट फ्रेंड ఎన్ని గొడవలైనా కూడా ఫైమా తో మళ్ళీ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నాకు కానీ ఫైమా గారు మీకు సపోర్ట్ చేయలేదు కదా ఓకే అది సగ విషయం మిమ్మల్ని ఫీల్ అన్నారు బయట ఫ్రెండ్స్ అన్నక గొడవలు వస్తాయి కదా నైట్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నాకు నచ్చింది అది తనకి నచ్చాల్సిన అవసరం లేదు మేడం ఇంత సపోర్ట్ మేడం ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ వచ్చిందా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంత సపోర్ట్ వస్తుంది అనుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హౌస్ లో చాలా సార్లు బాధపడ్డా నేను నాకు ఎవ్వరు లేదు సపోర్ట్ లేదు ఏం లేదు నేను ఒంటరి కాదన్నట్టున్నా కానీ బయటకు వచ్చాక అర్థమైంది నా కోసం ఇంత మంది ఉన్నారు అని చెప్పి మేడం ఫ్యాన్స్ వరకు फस्ट
నేను నేను ఇన్ని వీక్స్ లో వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోలేదు. నేను 15 వీక్స్ ఉండాలి. లాస్ట్ 1 2 నాగార్జున సార్ విన్నర్ ఆర్ రన్నర్ అనే చేతులు ఎత్తే దగ్గర నేను అయితే కంపల్సరీ ఉండాలని అనుకొని వెళ్ళాను. నేను అలానే ఆడాను. మీరు ట్రూ విన్నర్ మేడం, ట్రూ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 6 మేడం. సీరియస్ గా మేడం, మీరే విన్నర్ యాక్చువల్లీ మేడం. జనాల ప్రకారం అయితే మీరే విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, మీ అందరి సపోర్ట్. మేడం నాకు వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను చూపించుకోవడానికి, నేను నిలదొక్కుకోవడానికి, నేను జనాలకు కనిపించడానికి. నన్ను ప్లాట్ఫామ్ ఇచ్చిన బిగ్ బాస్ ని నేను ఎప్పుడు తప్పుపడ్డాను. నేను లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కి అండ్ జనాలందరికీ కూడా రుణపడి ఉంటాను. నిజంగా బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో నేర్చుకోవడానికి ఏమంటే, బిగ్ బాస్ లో మన అందరికీ దొరికేది ఒక్కటే స్వేచ్ఛ. మీరు తప్పును ఎత్తి తప్పు అని చూపించే స్వేచ్ఛ దొరుకుతుంది. అది మన రియల్ లైఫ్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. మన పక్కన వాళ్ళందరికీ తప్పులు ఉంటాయి, అవి ఎత్తి చూపించి మీరు తప్పు చేస్తున్నారు, ఇది కాదు, ఇది మార్చుకోండి అని చెప్పే ఒక ఇది స్వేచ్ఛ దొరకదు. అది బిగ్ బాస్ లో దొరికింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఏదనిపించినా అంటే ఏదున్నా ముఖం మీద చెప్పే స్వేచ్ఛ దొరికింది. నాకు మనసుల మాట బయట చెప్పే నన్ను నేనుగా ప్రొజెక్ట్ చేసుకునే ఒక అవకాశం లభించింది. మీకు మేడం కంటిన్యూగా ఆర్జీవి గారు సపోర్ట్ చేసినారు. మీరు ట్విట్టర్ లో ట్వీట్ చేసినారు. అంత పెద్ద డైరెక్టర్ మీకు ఓట్లు వేయమని ట్వీట్లు పెట్టడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు మేడం? ఆర్జీవి గారి గురించి ఒక్క మాట చెప్పండి. ఆర్జీవి గారు ఓకే మేడం, నెక్స్ట్ మీ ప్లానెటరీ మేడం భయా మేడం మీరు ఎక్స్పెక్ట్ చేయని క్రేజ్ ఉంటుంది. మీరు రేపు ఇన్స్టా లైవ్ ఓపెన్ చేసి చూడండి, మీరు షాక్ అవుతారు. ఇంతమంది సపోర్ట్ చేస్తారా నాకు అని. మేడం ఫైనల్ గా మీరు ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మేడం? ఫైనల్ వెయిట్ చేస్తారు మేడం మీ మాటల కొరకు. ఫ్యాన్స్ కొరకు ఫైనల్ గా మేడం ఫైనల్. మేడం ఫ్యాన్స్ కొరకు ఏం మేడం? ఫ్యాన్స్ కొరకు ఏం చెప్తారు మేడం? ఫైనల్ గా ఫ్యాన్స్ ఫైనల్ ఇక్కడ చెప్పండి మీ బెస్ట్ మూమెంట్ మేడం. ఫ్యాన్స్ కొరకు మేడం, ఫ్యాన్స్ గురించి చెప్పండి ఫైనల్ గా మేడం. ఫ్యాన్స్ గురించి ఏం అందరికి ఇంత వాళ్ళు నన్ను ఆదరించినందుకు మేడం. ఫ్యాన్ మీట్ ఏదైనా పెడతారా మేడం? ఫ్యాన్స్ కలవడానికి ఫ్యాన్ మీట్ ఏదైనా పెడతారా? ప్లాన్ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత మీకు థ్యాంక్ చేసినా ఇంకా తక్కువే. మీ లవ్ నాకు ఇప్పుడు ఉండి ఇంకా ముందు కూడా ఉండాలని నేను ఉంటుంది మేడం. ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ మీ ఆదరణ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈచండి ఎవ్రీ ఆడియన్స్ సపోర్టెడ్ మీ మేడం. బయట కూడా ఇట్లానే ఉండండి మేడం. లేడీ ఫైటర్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. లేడీ ఫైటర్ వినయ రహమాన్ లేడీ ఫైటర్ మేడం. బయట కూడా ఇట్లానే ఉండాలి మేడం మీరు. మేడం కేక్ కొద్దాం, కేక్ కొద్దాం మేడం. కేక్ మైక్స్ తీసేస్తే మెల్ల తీసుకోండి. కొంచెం వెనుక, కొంచెం వెనుక. ఏమో తెలియదు. వెరీ నైస్.
కేక్ మేడం. తీసుకున్నారా? చలో రైట్ రైట్ ఓకేనా? మైక్స్ తీసుకుంటారా? మరి టైగర్ అంటే టైగర్ లానే ఉంది మేడం. సూపర్ మేడం, మీకు తగ్గట్టే ఉంది మేడం. కత్తి కూడా అంతే. లేడీ ఫైటర్, హ్యాపీ బర్త్డే టు యు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. మేడం, హౌస్ లో అందరికి ఫుడ్ వచ్చేటట్టు సమానం చేశారు. ఎక్కడ కూడా అది కూడా అంతే. మేడం, ఆడియన్స్ చూపియండి, కెమెరాకి చూపియండి. ఇది ఆడియన్స్ అందరికి వెళ్ళి మీరే తినండి మేడం. చివరికి మేడం, ఆడియన్స్ చూపించి మీరే తినండి. అది ఆడియన్స్ తిన్నట్టే మేడం, మీరు తినండి. సైడ్ సైడ్ ధర కొంచెం 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 మీ అందరి కోసమే, నా లవ్ మీ అందరి కోసం ఉంటుంది. దేవుడికి దేవుడు పాప, నా కోసం కావాలి. మేడం, ఆర్జీవి గారు ఏమన్నా అన్యాయం చేసినారు. ఆర్జీవి గారు కూడా కేకు మీ లైఫ్ అంతా ఇంకా నీటే ఉండాలి మేడం. నెక్స్ట్ సూపర్ షాని అన్న, కమాన్ వెల్కమ్. మేడం సరిపోదు మేడం, అందరికి మేడం కేక్ సరిపోదు అందరికి. మేడం కేక్ అందరికి సరిపోదు మేడం. తీసుకోవాలి. ఫోటో ఫోటో కట్టు. ఫోన్ అమ్మాయి ఉన్నది.
चलो बेटा भाई ऐसे चलो बैठे लेडी थैंक यू एंड लव यू ब्रो बेटा बाय से बाय बाय बेटा आ जाओ